ఫ్రెండ్స్, ఇప్పుడు వెమ్లవాడ వెళ్తున్నాం మేము. ఈ వీడియో మొత్తం మీకు వెమ్లవాడ రూట్ మొత్తం చూపిస్తాము. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆఫ్టర్ 2 అవర్స్ జర్నీ వేములవాడకే తిరిగిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనిపించేదే మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్, మన రాజరాజేశ్వర స్వామిది.
ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ ఇప్పుడు మన నాంపల్లి గుట్ట దగ్గరికి వెళ్తున్నాము. మీలో చాలామంది తెలుసుకోవచ్చు, అక్కడ చాలా పెద్దగా స్నేక్ ఉండడం జరుగుతుంది. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. ఇదేనండి ఆ స్నేక్. మార్నింగ్ టైం అయితే మీకు వ్యూ చాలా బాగా చూపించేవాడిని, నైట్ అయిపోయింది కదా ఆ చీకట్లో సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను. నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు, చూడండి కొంచెం జూమ్ అవుట్లో చూపిస్తాను. ఇది మనకి కరీంనగర్ వెళ్ళే రూట్లో ఉంటుందండి, మానే డ్యామ్కి దగ్గరలో ఉంటుంది. ఈ కొండ ఎక్కితే మనకి మానే డ్యామ్ కంప్లీట్గా సరౌండింగ్ మొత్తం కనిపిస్తుంది. ఆ స్నేక్ లోపలికి వెళ్తే మనకి వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఆ చుట్టూ తిరగడానికి కూడా మనకి స్పేస్ ఉంటుంది, కానీ మాకు నైట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళలేదు. ఇదైతే దగ్గర నుంచి వేములవాడ చుట్టూ ఇలా సామాన్ల షాప్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇంక నైట్ టైం కదా, చాలా షాప్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. స్టిల్ మేము ఇంకా నైటే జాతర చేసేసుకుందాం అన్నట్టుగా వస్తువులు అన్నీ నైటే తీసేసుకున్నాము. లేడీస్కి కావాల్సిన బ్యాంగిల్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అవన్నీ తీసేసుకున్నాము. చాలా చీప్ రేట్లోనే ఉంటాయండి మనకంటే సరసమైన ధరలోనే. అలాగే నైట్ ఇక హోటల్కి వెళ్ళేసి, నా తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని, దాంట్లోకి వెళ్ళేసి వెజ్ కదా, మార్నింగ్ ఫాస్టింగ్ కాబట్టి వెజ్ ఆర్డర్ చేసేసుకున్నామండి. అంబియన్స్ అయితే చాలా బాగుంది హోటల్ది, చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేంజ్ చేశారు, ఇంతకుముందు కూడా వెళ్ళాను కానీ ఇప్పటికీ అప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. మేము బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నామండి. 2-2 తిన్నాం అంతే, ఎనఫ్ అయిపోయింది. మార్నింగ్ అంతా జర్నీ చేసాం కదా, బాగా టైర్డ్ అయిపోయి 2 తినేసి రూమ్కి అయితే వచ్చేసామండి. ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్ అయితే తీసుకున్నాము, ఇద్దరు మీ ఫ్రెండ్స్ వెళ్ళాం కాబట్టి. చిన్న రూమే, ఒక బెడ్డు, ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు, హీట్ వాటర్ హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ పక్కనే, అందుకే టెంపుల్ దగ్గరనే తీసుకున్నాను రూమ్ అయితే. ఇక్కడ గోశాల ఉండేదండి, అక్కడ వాటర్ మొత్తం ఫిల్ అయిపోయి వాటికి కంఫర్ట్ లేకపోవడంతో ఆ గోవులన్నింటినీ చాలామందికి తరలించేశారు. ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసారు. ఇక్కడ తెల్లవారుజామునే 4:00 మేము టెంపుల్కి అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ మనకి టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ మనం ఫస్ట్ మొదటి మెట్టుకి మొక్కుకొని మనము మనసులో ఏ తలుచుకున్నా తీర్చే మన దేవుడు మన శివయ్య అని మనం బిలీవ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మొదటి మీకు దగ్గర మొక్కేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయానండి. ఇక్కడ నుంచి లోపల కోనేరు ఉంటుంది, చూపిస్తాను మీకు. కోనేరు చాలా పవిత్రమైనదండి, ఏ టెంపుల్లో అయినా పవిత్రమే, ఇక్కడే అని చెప్పట్లేదు. చాలా బాగుంటుంది కోనేరు అయితే. అదిగోనండి అందరూ ఆ స్నానాలు ఆల్రెడీ ఆచరిస్తున్నారు చూడండి, ఫ్యామిలీతో అంత చిన్న చిన్న పిల్లలతో కూడా ఎర్లీ మార్నింగే లేచేసి, ఎందుకంటే శ్రావణ సోమవారం కదా మొదటి, మళ్ళీ అందులోనూ క్యూ లైన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి తొందరగా లేచేసి అందరూ స్నానాలు కానిస్తున్నారు చూడండి. కానీ మేమైతే బయటనే స్నానం చేసేసుకున్నాం రూమ్లోనే, ఖాళీ దాంట్లోకి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిపైన కొన్ని నీళ్లు చల్లేసుకున్నాం అంతే. ఆ స్వామివారి కృప అందరిపైన ఉండాలని మొక్కుకుంటున్నానండి. ఇంతకుముందు మీరు ఎవరైనా వేములవాడ వెళ్ళారా కామెంట్ చేయండి, కోనేరులో స్నానం చేస్తుంటే కూడా మెన్షన్ చేయండి. వేములవాడ సరౌండింగ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ పిన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మొదటి వారమే దర్శనం దొరకడం చాలా అదృష్టం అండి, చాలా అంటే చాలా అదృష్టం. దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది, అసలు అలా అవుతుందని కూడా అనుకోలేదు, ఎందుకంటే ఎంత రష్ ఉంటుందో ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ చాలా బాగా అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవుతుందండి జర్నీ మొత్తం, చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇది పై నుంచి టాప్ వ్యూ తీసానండి అందరికీ కోనేరు తెలవాలని చెప్పేసి, టాప్ వ్యూ ఇది కోనేరుది పైనుంచి మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్నానం ఆచరించేసి
మన శివయ్య దర్శనానికి క్యూ లైన్ కట్టడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి మధ్యలో మాకు విభూది కనిపించింది, పెట్టుకుంటున్నాము. ఇది కళ్యాణ కట్ట అండి. ఎవరైనా ముందు స్నానం చేయకుండా ముందే మా ఫస్ట్ అక్కడ వెంట్రుకలు సమర్పించేసుకుంటారు ముక్కులు ఉన్న వాళ్ళు. ఇక్కడ శ్రావణ సోమవారం స్పెషల్ అని చెప్పేసి నెయ్యి దీపాలు అని చెప్పేసి అమ్ముతున్నారు. 1000 ఉన్నాయండి, 1,000 ఉన్నాయి. దీపోత్సవం చేసుకుంటున్నారు అందరూ శ్రావణ సోమవారం మొదటి సోమవారం అని చెప్పేసి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి జర్నీ. స్పీడప్లో పెట్టేశాను చూడండి వీడియో, చాలా లెంత్ అసలు, చాలా నడిచి నడిచి. ఎంత మార్నింగ్ కదా, ఆల్రెడీ నైట్ అంతా ట్రావెల్ చేసి అలసిపోయాము, మళ్ళీ మార్నింగే ఇదంతా సరౌండింగ్. అన్నిసార్లు పెట్టారు ఇది, చాలాసార్లు మనకి డైరెక్ట్ ఓపెనే ఉంటుంది గేట్స్, కానీ పబ్లిక్ రష్ ఎక్కువ ఉండడం ఉంటుందని చెప్పేసి ఇట్లా ఈ వేస్లో నుంచి ఓపెన్ చేశారు గేట్స్. మనం భక్తి ఎంత ఉంటే అంత తక్కువ అనిపిస్తుంది అండి, స్ట్రెస్ కూడా ఏమనిపించదు. చిన్న చిన్న పిల్లలతో కూడా వచ్చి ఉన్నారు కదా. ఇవి కోడెనాగులండి. మనము శివయ్యని ఏదైనా మొక్కుకొని అక్కడ కోడెనాగు వదులుతాము తండ్రి నీ దగ్గర అని చెప్పేసి మొక్కేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందని బలమైన నమ్మకం అండి మన వాళ్ళకి. ఈ టెంపుల్లో నేను వీడియో తీస్తుంటే ఫోటో అనుకోని అతను పాపం నాకు ఫోటో సైడే చూస్తున్నాడు చూడండి. చాలా జనం వచ్చేసారండి మార్నింగ్ మార్నింగే, చాలా చాలా జనం వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకోసం చాలా కష్టపడి ఆ హోల్స్లో నుంచి శివయ్యని దర్శించుకుంటారని చెప్పేసి ఆ హోల్స్లో నుంచి ఫోన్తో తీశానండి వీడియో చూడండి. ఓం నమ శివాయ. టెంపుల్లో నుంచి అయితే బయటికి వచ్చేసామండి, దర్శనం అయితే అయిపోయింది. కొంచెమైతే నా ఫోన్ లాగేసుకునే వాళ్ళు వీడియో తీస్తున్నానని చెప్పేసి, మీకోసం మీరు చూస్తారని దర్శించుకుంటారని చెప్పేసి కొంచెం కష్టపడి రిస్క్ తీసుకొని మరీ తీశాను వీడియోని. సీతారాముల వారి దగ్గర బయటకు వచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటున్నాను చూడండి. ఇదైతే బయట వ్యూ అండి, పైనుంచి మొత్తం అప్పటికే తెల్లవారుజామున అయిపోయింది. చూడండి డిఫరెన్స్, నేను వెళ్ళినప్పుడు ఎంత చీకటిగా ఉండేది, బయటకు వచ్చేసరికి ఎంత వెలుతురైపోయిందో చూడండి. మేము ఆ టైం నుంచి ఉన్నామండి లోపల ఆయన దర్శనం కోసము. ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ టెంపుల్లో మనకు టెంపుల్లోనే దర్గా కూడా ఉంటుందండి. మన హిందూ దేవాలయము ఒక ముస్లిం దేవాలయం కలిసి ఉండడం మన వేములవాడలో ఇది చాలా ప్రసిద్ధి. చూపిస్తాను చూడండి, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నేను, మసీద్ దగ్గరికే వెళ్తున్నాను, చూపిస్తాను. ఇవన్నీ కోడెనాగులేనండి, ఎవరిని ఏమనవు, కొట్టడం పొడవడం లాంటిది అలాంటివి ఏం జరగవు. మనము టికెట్ కడితే అవి మనకి ఇస్తారు, అక్కడే ఉంటాయి అవి. మనం టికెట్ కడితే పే చేసుకుంటే అవి మనకి ఇస్తారు. 5 చుట్లు తిప్పేసుకొని, కొంతమంది 1, కొంతమంది 5 అలా చుట్లు తిప్పేసుకొని అక్కడ ముందు పెట్టేస్తారండి. అక్కడ కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, తీసేసుకుంటారు. ఫోర్ అవర్స్ క్లీన్ చేస్తూనే ఉంటారండి ఆ కోడెనాగులు. ఇట్లా వాష్రూమ్ వెళ్తాయి కదా, సో వాటి గురించి మన వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది కలగొద్దని కింద కంపల్సరీగా ఫ్లోర్ క్లీన్ చేస్తూనే ఉంటారు. మనకి ఎప్పుడు వెళ్ళినా వాటర్ ఉంటూనే ఉంటాయండి కింద. అక్కడ బాగాలేదు, నడవడానికి లేదు అన్నట్టుగా ఉండదు, క్లీన్ చేస్తూనే ఉంటారు. అక్కడ సిబ్బంది కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి నేను ఇందాక చెప్పిన దర్గా, చూసారా. మన భూప్రపంచం పైన ఎక్కడైనా ఇంకా ఉందో లేదో నాకు తెలీదు, నాకు తెలిసైతే ఉండదు. శివుడు ఒక ముస్లిం దేవుడు కలిసి ఉండడం చూడండి ఎంత వింత కదా. ఆయన మన శివయ్యకి చాలా పరమ భక్తుడు, అయితే వరం కోరుకొని అక్కడే కొలువై ఉండేలాగా వరం తీసుకున్నాడని చెప్పేసి తెలుసు. అంతకుమించి అయితే నాకు కూడా తెలియదండి, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, మనకి లోపల శివుడు ముందు నిల్చుంటే డైరెక్ట్గా కనిపిస్తారు మనకి. ఇక్కడ నుంచి అయితే దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి.
నాకు అభిషేకం లడ్లు అంటేనే ఇష్టం. మా ఫ్రెండ్ని పంపించాను అక్కడికి, అభిషేకం లడ్లు అయితే తీసుకోమని చెప్పేసి. అభిషేకం లడ్డు అంటే మనము దాంట్లో శివయ్య అభిషేకం చేసింది కొంచెమైనా కలుపుతారండి, అది చాలా మహిమ గలది కాబట్టి చాలా పవిత్రమైంది మనకి. సో ఎప్పుడైనా మీరు కూడా లడ్లు అవి తీసుకునేటప్పుడు చాలా వరకు మన అభిషేకం లడ్లు తీసుకోవడానికి ట్రై చేయండి. అందరికీ శ్రావణ సోమవార శుభాకాంక్షలు. ఓం నమ శివాయ్.